श्री दत्ताय गुरवे नमः। रेंडो अध्यायं प्रारंभम। ओम गणेशाय नमः। ओम सरस्वत्यै नमः। ओम गुरुभ्यो नमः। गत अध्यायंलोनी सद्गुरु दर्शन चेतने मन की सुखालु कलुगुतायी అనేది నిశ్చయించుకొని సద్గురువుని చూడటానికి వెతకడానికి కలవడానికి వెళ్ళాడు మన నామధారకుడు. అది మొదటి అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రెండో అధ్యాయంలో దాన్ని చదువుతాను. నామధారకుడు శ్రీగురిని పాదపద్మాలను తలుచుకుంటూ ఆకలి దప్పులను కూడా మరిచిపోయి కాలినడకనే గంధర్వపురానికి చేరుకున్నాడు. ఆయన దర్శనం అవ్వకుంటే ఆత్మహత్య చేసుకోదలిచి శ్రీగురిని తలుచుకుంటూ, స్వామి, నీవు ఈ లోకంలోని సకల జనుల కష్టాలు తీరుస్తావు, మరి నా కష్టాలు ఎందుకు తీర్చడం లేదు? గురువే త్రిమూర్తుల స్వరూపమని, కోరిన తక్షణమే వారి మనోవాంఛలు తీర్చే స్వామివని చెబుతారే. వేదాలు, ధర్మశాస్త్రాలు గురువు కన్నా ఎవరు ఎక్కువ కారని చెబుతున్నాయి కదా. నా సర్వస్వం మీరే అని నమ్మిన నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? మరి నా పరిస్థితి మీకు తెలియడం లేదా? మీకు నేనేమీ సమర్పించడం లేదని అనుకుంటున్నారా? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే తమ సేవకురాలైన మీకు నేనేమి ఇవ్వగలను? నేను అల్పుడను, పేదవాడును, కానీ మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిత్యము పూజించారు కదా. వారిని చూసైనా మీరు నాకు రక్షణ కల్పించాలి. నేను తప్పులు చేయకుండా ఒప్పులు ఎలా చేస్తాను? అజ్ఞానినైనా నేను తప్పులు చేయడం సహజమే. అలిగిన చంటిపాపను తల్లి సముదాయించినట్లు నన్ను సముదాయించాలి, కానీ నా మీద కోపగిస్తే నాకు ఇక దిక్కెవరు అని నామధారకుడు దారి పొడవునా శ్రీగురుని అనేక విధాలుగా ప్రార్థిస్తున్నాడు. అలా నడుస్తూ ఆకలి దప్పులు మరచి ఆర్తితో శ్రీగురుడు తప్ప ఈ లోకంలో ఇంకేమీ లేదని రోధిస్తూ మన నామధారకుడు గాంధర్వపురం వద్ద ఒక చెట్టు కింద నిద్రపోయాడు. అతని కలలో భక్తుల పాలిట వరదాత అయిన పరమశివుడు కనిపించాడు. అలా కనిపించిన శ్రీగురునకు కలలోనే సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాలను తన కన్నీటితో కడిగాడు నామధారకుడు. ఆయన్ను సకల విధాలా పూజించాడు. ఆయన దర్శనంతో అతని మనస్సు శాంతించింది. ఆయన రూపం హృదయంలో స్థిరంగా నిలిచిపోయింది. నామధారకుని ఆ పరమశివుడు పైకి లేవనెత్తి ముఖాన విభూతి రాసి తల మీద చేయి వేసి ఆశీర్వదించారు. ఆ తక్షణమే అతనికి మెలకు వచ్చింది. తన శిరస్సుపై ఆ పరమశివుడు చేయి పెట్టి ఆశీర్వదించిన అనుభూతి ఇంకా అలానే ఉంది. అతడు చుట్టూ తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. పైకి లేచి తన కలలో సాక్షాత్కరించిన శ్రీగురువునే తలుచుకుంటూ ముందుకు కదిలాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. రెండో అధ్యాయం సమాప్తం. ఈ అధ్యాయం అర్థమైంది కదా మిత్రులకి. ఏంటంటే అతను తన్ని తానే నిందించుకుంటున్నాడు. నేను ఆ తప్పు చేశానని నాకు కనబట్టలేదా, నేను ఈ తప్పు చేశానని కనబట్టలేదా, నేను నీకేం పెట్టట్లేదని కనబట్టలేదా, నీకేం సమర్పించట్లేదని కనబట్టలేదా అని శ్రీగురిని తలుచుకుంటూ తన్ని తానే నిందించుకుంటూ వెళ్తున్నాడు అనమాట మన నామధారకుడు. ఆఖరికి ఒక చెట్టు కింద అలసిపోయి సొలిసిపోయి నిద్రపోతున్న అతనికి కలలో పరమశివుడు ప్రత్యక్షమై తల మీద చేయి పెట్టి అతన్ని లేవనెత్తినట్టుగా అనిపించింది. లేచి చూస్తే అక్కడ శివుడు లేరనమాట, కానీ శ్రీగురువే అతనికి అలా కనిపించారు. ఇది రెండో అధ్యాయం యొక్క సారాంశం. ఇంకో విషయం ఏంటంటే, కానివ్వండి, అప్పుడు అందరూ యూట్యూబర్స్ వీడియోస్ రోజుకొకటి రెండు అలా టుప్ టుప్ అనుకుంటూ అప్లోడ్ చేసేస్తారు. అసలు ఎలా చేస్తారో ఏంటో అసలు నేను అనుకున్నా. వీడియోస్ చూసేసి మనం ఒక నిమిషంలో ఇది ఇలాగా అది అలాగా అని వంకలు పెట్టేస్తూ ఉంటామా? నేను ఆలోచన వచ్చిందే తడుగా చేద్దాము, వీడియో వాయిస్ రికార్డ్ చేసి పెడదాము అని అనుకున్నాను. అనుకుని చేస్తే నాకైతే బాబోయ్ ఇది అప్లోడ్ చేయాలంటే చాలా తలనొప్పి, నీరసం అన్నీ వచ్చినాయి. ఎందుకంటే నా తలప్రాణం తోక్కొచ్చినట్టు అయింది. ఒక్క వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా ఓపిక అవసరం అన్నమాట.
ఈ వీడియో మేకర్స్ యూట్యూబ్లో వీడియో మేకర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఒక విషయంగా, ఎందుకంటే ఎంత ఓపికతో చేస్తారు ప్రతి వీడియో అన్నమాట. అది ముందు వీడియో చేయాలి అంటే వాయిస్ రికార్డ్ చేయాలి, అది సరిగ్గా వచ్చిందో రాలేదో చూసుకోవాలి, తర్వాత పిక్చర్స్ ఏం కావాలో చూసుకొని వాటిని ఎందులో ఉంటాయో చూసుకొని వాటిని కట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుని కట్ చేసుకొని సేవ్ చేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మన వాయిస్కి సూట్ అయ్యేటట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి చూసుకోవాలి, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. వీటిలన్నింటినీ కలిపి మళ్ళీ ఒక వీడియో కింద తయారు చేయాలి. బాబోయ్ చాలా తలనొప్పి వచ్చిందండి బాబు, విసుగు కూడా వచ్చేసింది. మళ్ళీ నన్ను నేనే అనుకున్నాను, నాకు ఎందుకు వచ్చింది, నన్ను ఎవడైనా అప్లోడ్ చేయమన్నారా ఏంటి, నాకు ఎందుకు వచ్చింది ఈ ఆయాసం ఊరుకోక అనుకున్నాను. మళ్ళీ ఏమనిపించిందంటే పోన్లే నేను ఇలాగో గురుచరిత్ర పారాయణ చేస్తున్నాను, నా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరో ఒకళ్ళు ఒకళ్ళకో ఇద్దరికో ఎలాగోలా ఉపయోగపడుతుంది కదా అని ఆలోచించి సరే చేద్దామని చెప్పి మళ్ళీ చేస్తున్నానమాట. అయితే చిన్న విషయం ఏదో మీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నానండి. ఈ గురు చరిత్ర ఇట్లా వీడియో వాయిస్ రికార్డ్ చేసి ఇలా వీడియో అప్లోడ్ చేయటం వల్ల పో నాకు తెలిసిన నలుగురు ఐదుగురు ఎవరైనా వినకపోతారా, ఆ గురు చరిత్ర మీద ఒక మంచి అభిప్రాయం వచ్చి తెలియని వాళ్ళు, తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు కానీ టైం కుదరని వాళ్ళు విని ఒక్కొక్క కథ చాలా బాగుంది అనని ఇంకా చదవాలి అని అనుకుంటారు అన్న ఉద్దేశంతో చేస్తున్నానమాట. కానీ ఒక వీడియో తయారు చేయాలంటే చాలా 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 కష్టం అన్నమాట. నాకులాగా టెక్నికల్ విషయాలు ఏమి తెలియని వాళ్ళకి ఇంకా ఇబ్బంది. మిత్రులకి బంధువులకి ధన్యవాదాలు. జై గురుదేవదత్తా.